నమ్మకమే తమ కంపెనీ అభివృద్ధికి సోపానాలని అగస్త్య అగ్రో లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. అనంతరం పట్టణంలోని ఆర్కే ఫంక్షన్ హాల్లో నేడు జరిగిన ఎరువుల డీలర్ల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు మరియు భూమాత రుణం పెట్టుకోవడానికి తమ కంపెనీ నూతన ఉత్పత్తులను త్వరలో అందుబాటులోకి తెస్తుందన్నారు. వ్యవసాయ విప్లవం వల్ల భూమిలో రసాయనిక ఎరువులు అధికమయ్యాయన్నారు. తద్వారా భూమిలో ఉండాల్సిన పోషకాలు అంతరించిపోయాయన్నారు. భూమి లోపల ఉండే పోషకాల పునరుత్పత్తికి అగస్త్య కంపెనీ అమెరికా కంపెనీతో ఒప్పందం చేసుకున్నట్లని చెప్పారు. ఇండియాలోనే తమ కంపెనీ మొట్టమొదటిసారి ఒప్పందం చేసుకుందని, తాము అందించబోయే ఉత్పత్తి వల్ల భూసారం పెరిగి రైతులకు ఆర్థిక ప్రయోజనం కలుగుతుందని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా నలుమూలల నుండి వచ్చిన డీలర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అగస్త్య కంపెనీ రాయలసీమ ఇన్ఛార్జ్ మల్లికార్జునరెడ్డి, కంపెనీ కోఆర్డినేటర్ లక్ష్మీ నరసింహ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అనంతపూర్ జిల్లాలో డీలర్స్ మీట్ ఆర్గనైజ్ చేశాము. దాదాపు ఒక 100 మంది డీలర్లు ఈరోజు మా ఆహ్వాన్ని మన్నించి విచ్చేశారు. ఈ రైతు సోదరులందరికీ డీలర్లకి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, అగస్త్య అగ్రో లిమిటెడ్ ఉత్పత్తులు వాడి రైతుకు మేలు చేస్తూ తద్వారా వ్యాపారం అనే దృక్పథంతో తను కూడా కొద్దిగా లాభం పొందుతూ తన జీవన విధానాన్ని గడుపుతున్నారు. రాబోయే రోజుల్లో అగస్త్య అగ్రో లిమిటెడ్ భూసారము, పురుగు మందులు, తద్వారా ఫెరమోన్స్ అంటే ఇవి రిపర్కేషన్ లింగాకర్షణ బుట్టలు, తద్వారా మనము రైతుకు ఎడ్యుకేషన్ చేయాలి. రైతుని ఎడ్యుకేషన్ చేయాలి అంటే ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్. పెస్ట్ మేనేజ్మెంట్ అంటే ఏ పొలానికి ఏమేమి పురుగులు వస్తాయి, దాన్ని ఎలా గుర్తించాలి, దానికి ఏ రకమైన రెమెడీస్ని మనము అందించాలి అనే ఒక దృక్పథంతో ఒక కంప్లీట్ ప్యాకేజ్ని అగస్త్య అగ్రో లిమిటెడ్ రైతులకు అందించబోతుంది. కెమికల్ పెస్టిసైడ్స్తో పాటు మనము మన పెస్టిసైడ్స్ని తగ్గించుకోవాలి, కెమికల్ పెస్టిసైడ్స్ని తగ్గించుకోవాలి. ఆ దృక్పథంతో ఆర్గానిక్ మెన్యూర్ కావచ్చు, మైక్రోబ్స్ కావచ్చు, బయో ఫర్టిలైజర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అందిస్తూ మీ అందరికీ ఎల్లప్పుడూ చేదోడు బాదోడుగా అగస్త్య అగ్రో లిమిటెడ్ ఉంటుందని చెప్పి నేను సమయంగా మనవి చేస్తాను.